మాతృదేవ భవ అనే కథని సినిమాగా తీయాలని ఆలోచన వచ్చిన వెంకటేశ్వరరావు గారికి అలాగే మన ఎంఎస్ రెడ్డి గారికి ఆలోచన రావడం దానికి నన్ను డైరెక్టర్గా నన్ను కేటాయించడం జరిగింది. వాళ్ళిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మాతృదేవ భవ గురించి చెప్పాలంటే ఇది చాలా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది. అందులో మన సుధగారు అత్యద్భుతంగా నటించారు. ఆవిడకు చేస్తున్న కొన్ని సీన్లు చూస్తుంటే నాకే కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇది జనాలను చాలా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అలాగే మిగిలిన కో ఆర్టిస్టులు చమక్చంద్ర గారు, జమిని సురేష్ గారు, అలాగే కీర్తి గారు, సత్యశ్రీ గారు అందరూ చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా అత్యంత అఖండ విజయం సాధించి మా ప్రొడ్యూసర్లకు మంచి డబ్బులు తెస్తుందని కోరుకుంటున్నాను. వెంటనే వాళ్ళు రెండో సినిమా కూడా ప్లాన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇది మాకు ఫస్ట్ ప్రొడక్షన్, కొత్తగా ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ కథ సితారే గారు రాశారు. స్వాతి సపరివార పత్రికలో ఇది బహుమతి పొందిన కథ, చాలా ప్రశంసలు అందించుకున్న కథ ఇది. ఈ కథని సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తీయడం జరిగింది. ఈ కథ ఇప్పుడు తల్లిదండ్రుల్ని, ఇప్పుడు మూడు రకాల వ్యక్తులు ఉంటారు. తల్లిదండ్రులు జీవించి ఉండి వాళ్ళని ఆదరించిన వాళ్ళు, తల్లిదండ్రులు గతించిన వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చూసుకునేవాళ్ళు, మూడు రకాలు ఉంటారు మన మధ్య. కానీ సినిమా చూసిన తర్వాత నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, తల్లిదండ్రులు బాగా చూసుకునేవాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమిస్తారు, నిరాదరణను గురి చేసేవాళ్ళు పశ్చాత్తాపడతారు. రిపెంట్, దే విల్ రిపెంట్ డెఫినెట్లీ. తల్లిదండ్రులను గతించిన వాళ్ళైతే తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని మనసులో వాళ్ళకి అసురునయనాలతో నమస్కారాలు చేసుకుంటారు. అంత మంచి కథ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో సీన్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. హాంటింగ్ అన్నమాట. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎమోషన్ని క్యారీ చేస్తాం. అంత మంచి కథ. తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా కూడా సహస్రాధిక చిత్ర నటీమణి మన సుధగారికి దక్కుద్ది. అంత గొప్పగా చేశారు. చాలామంది అన్నారు ఆవిడకి మార్కెట్ లేదు, ఆవిడ ఎందుకు తీసుకున్నారో అని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నారు. మేమేం మాట్లాడలేదు, వెంటనే తీసుకెళ్ళి ప్రివ్యూ చూపించాం ఆయనకి. చూపించుకుంటే నోరు ఎల్లబెట్టాడు ఆయన, కంటి చూపే కానీ నోటి మాట్లాడలేదు ఆయనకి. అది ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఈ రోల్కి ఈవిడ అల్టిమేట్, చాలా అద్భుతంగా చేశారు, ఇంకొకరు ఎవరైనా సరే ఈవిడికంటే అంత గొప్పగా చేయలేరు, ఖచ్చితంగా ఏ ఒక్క సీన్ కూడా ఈవిడికంటే గొప్పగా చేయలేరు అని చెప్పారు. అని కాంప్లిమెంట్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్, అంత బాగా చేశారు. ఓకే అండి. తర్వాత ఈవిడ చాలా సహనం గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని టేక్లు అయినా సరే పెర్ఫెక్షన్ వచ్చేవరకు అలా చేస్తూ ఉండేవారు. మా కెమెరామెన్ ఉన్నారు రామ్ కుమార్ గారు, బాగా చేస్తాడనాలో మిస్టర్ పెర్ఫెక్ట్ అనాలో తెలియదు. ఎక్కడో దూరంగా ఫీల్డ్లో కిలోమీటర్ దూరంలో ఎవరైనా ఉంటే అది క్లియర్ చేస్తుంటారు, మళ్ళీ ఇంకో షాట్ అయినవాడు. ఈవిడ ఎంతో యాక్టివ్గా మళ్ళీ చేసేవారు. అలా 7-8 షాట్లు ఎండమాట. ఇప్పుడు మీకు క్లైమాక్స్ సిద్ధాంతం గోదావరి దగ్గర తీసాం, మంచి ఎండ, అందరికీ గొడుగులు ఉన్నాయి. ఎన్ని టేక్ల మీద ఎన్ని టేక్లు అయినా ఆవిడ అలా చేస్తున్నారు. నాకు కొత్త కదా చూడడం, డైరెక్టర్ గారిని చెప్పేవాడు నేను. డైరెక్టర్ గారు ఓకే చేయండి సార్, సీన్ చాలా బాగా చేస్తున్నారు, ఆవిడ ఎండ మాడిపోతున్నారు పాపం అని చెప్తే మొత్తం మీద ఆవిడ చెప్పారు, మాకు ఇదంతా కూడా కామన్ అండి, మీరేం కంగారు పడకలేదు, సినిమా నటులంటే అంతా ఎండగెండుతారు, వానికి తడుస్తారు, చలి భరిస్తారు, ఇవన్నీ కామన్, మాకు మా వృత్తి అది కదా, మీరేం కంగారు పడక నాకేది, నాకేం పర్లేదు, బాను. అంత సహనం ఆ తల్లికి, అంత సహనంగా చేశారు, చాలా బాగా చేశారు అండి. తర్వాత అంతా అన్ని సెంటిమెంట్ సీన్లే. సెంటిమెంట్తో పాటు దీంట్లో కామెడీ కూడా ఉంది, మంచి కామెడీ ఉంది, చాలా మంచి కామెడీ. పూర్వం మనం కోట శ్రీనివాసరావు గారికి బాబుమోహన్ గారు మంచి కాంబినేషన్ ఉండేది, వాళ్ళ కాంబినేషన్ ఒక ట్రెండ్. ఈ సినిమా చూసిన తర్వాత రఘుబాబు గారు, జబర్దస్త్ అప్పారావు గారు కాంబినేషన్ ఒక ట్రెండ్ అవుతుంది, మంచి కామెడీ వచ్చింది. దీంట్లో సెంటిమెంట్తో పాటు మంచి కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, 5 పాటలు. సూర్య జయసూర్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, 2 డ్యూయెట్లు, 2 సెంటిమెంట్ సాంగ్లు, 1 క్లైమాక్స్ సాంగ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాలని చెప్పేసి అనుకున్నాం మేము, ఆయన లేకపోవడంతో వాళ్ళ అబ్బాయి ఎస్పి చరణ్ గారు పాడారు, చాలా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అందరూ కూడా
మొత్తం అందరి నటీనటులు కూడా వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారు. చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారన్నమాట. అందరూ చాలా బాగా చేశారు. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. అంటే ఇది మా ఫస్ట్ ప్రయత్నం. మీరందరూ ఆశీర్వదించాలని, మేము ముందుకెళ్ళాలని ఆశీర్వదించాలని, ఇది ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా మీరందరూ చేరవేయాలని, మీ బాధ్యతగా భావించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ సుధమ్మ గారికి, సభాధికులు మరియు మీడియా మిత్రులందరికీ, నన్ను ఈ సినిమాకి ప్రొడ్యూసర్గాను యాక్టర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఇంట్రడ్యూస్ చేసిన మా డైరెక్టర్ అరుణాద్ రెడ్డి గారికి, అందరికీ శిరస్సు ఉంచి పాదవందనాలు. ముఖ్యంగా మేము ఈ సినిమా ద్వారా తెలియపరిచేది ఏంటంటే, అమ్మ ఎవరికైనా అమ్మే, అందరికీ అమ్మే, అందరికీ అందరి ఇళ్ళలోనే అమ్మలు ఉన్నారు. కానీ మన అమ్మని మనం ఏం చూసుకుంటున్నాం, మన వెనకాల ఏం చూసుకుంటున్నారు, మన ఇంట్లో వాళ్ళు మనల్ని అమ్మని ఎలా చూసుకుంటున్నారు, అది కాన్సెప్టే ఈ కథ వృత్తాంశం. దీన్ని ప్రజల్లోకి మీడియా మిత్రులందరూ దయచేసి తీసుకెళ్తారని. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా పాలకొల్లులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తండ్రిని, ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు తండ్రిని మన శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యం చూడండి, చూడలేక. అటువంటిది ఒక ఎమ్మెల్యే గారు చూసుకున్న శ్మశాన వాటికలో ఎవరైతే అతను కాటికాపురం ఉన్నాడో అతన్ని వివరాలు తెలుసుకుంటే అతన్ని చంపేయమని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారంటండి ఆ కొడుకులు. మేము చూడలేకపోతున్నాం అతన్ని, చంపేసి మాకు కౌరు పెట్టండి అని. అంటే అటువంటి వాళ్ళు ఇంకా ఈ సంఘంలో ఉన్నారు. అటువంటిది జరగకూడదు, ముందు ముందు జరగకుండా ఉండాలంటే మనందరం ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ మెసేజ్ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి సినిమాను ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలియజేసుకుంటూ మాతృదేవోభవ శ్రీ వాసవి మూవీ బ్యానర్లో వస్తున్న మాతృదేవోభవ చిత్రానికి వెండి తెరకి హీరోగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి ముందుగా పూర్వం నిర్మించిన మాతృదేవోభవ యూనిట్ అందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నానండి. మరి ఆ మంచి కథతో పాటు మంచి టైటిల్ కూడా అందించారు. ఆ టైటిల్ మేము పెట్టుకోవడం మాకు వాసవి మూవీ ద్వారా మాకు చాలా గర్వకారణంగా ఉందండి. మరి ఇంతటి మంచి కథ, మంచి చిత్రానికి కథ రాసిన సితారే జయరామరెడ్డి గారికి, మంచి మాటలు రాసిన మరుదు రాజా గారికి, మంచి పాటలు అందించిన మా రైటర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మంచి పాటలకి మ్యూజిక్ అందించిన జయసూరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి. ఇంకా అమ్మ గురించి అయితే మనం చెప్పవసరం లేదు. పారే చెలయారు కొలవడం ఎంత కష్టమో, అమ్మగారు నటించిన నటనకి అంత కష్టం, అంత కష్టమైన నటన ఆవిడ చాలా బాగా చేశారు. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుందండి, చాలా అద్భుతంగా చేశారు. నాతో పాటు నటించిన మా అన్నదమ్ములందరికీ కూడా, వదిన గారి క్యారెక్టర్కి అందరికీ కూడా, మా హీరోయిన్ అమృత చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇంత మంచి మాతృదేవోభవాన్ని, మంచి కథని మీకు తెలుగు తెరకి పరిచయం చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ సోడవరపు వెంకటేశ్వరరావు గారికి, ఎంఎస్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత కథని దగ్గరుండి ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చే విధంగా చిత్రీకరించిన మా డైరెక్టర్ హరినాథ్ రెడ్డి గారికి కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ కథకి కష్టపడిన యూనిట్ సభ్యులందరికీ కూడా, మా కెమెరామెన్ రామ్ కుమార్ గారు కానివ్వండి, కో డైరెక్టర్ నాగరాజ్ గారు కానివ్వండి, మొత్తం ప్రతి ఒక్కరికి కూడా, బాయ్ కాడి నుంచి అందరికీ కూడా, ఈ కథ అందరూ కష్టపడితేనే ఈ కథ ఎంత అద్భుతంగా వచ్చిందండి. మరి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇంట్లో అమ్మ బాగుండాలి, పెరట్లో ఆవు బాగుండాలి, ఈ ఇద్దరు బాగుంటేనే దేశం బాగుంటుంది. గుర్తుంచుకోండి, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం, ఈ రెండు ఇప్పుడు మర్చిపోయారు. ఆ అంటే అమలాపురం వరకు వెళ్ళిపోతున్నారు, లేకుంటే ఆ అంటే ఇంకోటి. మరి దయచేసి అమ్మ ఆవు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ చిత్రం పెద్దవారే కాదండి, యూత్ కూడా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు పిల్లలకి చూపించండి, చిన్న పిల్లలతో పాటు మీరు ఈ చిత్రం చూడొచ్చండి. ఈ చిత్రం చూసిన తర్వాత నేను ప్రేమపూర్వకంగా ఛాలెంజ్ చెబుతున్నానండి, ఈ చిత్రం చూసిన తర్వాత, మాతృదేవోభవ చిత్రం చూసిన తర్వాత చాలా ఆనందంగా నవ్వుతూ గర్వంగా మీరు బయటకు వస్తారండి. అంత మటుకు నేను ఛాలెంజ్ చెబుతున్నానండి, ఎందుకంటే చాలా కాలం తర్వాత మంచి చిత్రం చూసామనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మాతృదేవోభవ చిత్రం చూడండి. మేము చాలా కష్టపడి, అప్పుడు ఏం చెప్పినట్టు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు, ఎండానగా వానగా కష్టపడి చేసేవాడి చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మరి నన్ను మీ అందరూ కూడా ఆదరిస్తారని, మరి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాను మొదటిసారిగా,
మరి తెలుగు కళమ తల్లికి కూడా పాదాభివందనం చేసుకుంటూ తెలుగు మన ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది వెరీ. చాలా రోజుల తర్వాత ఒక లెంగ్తీ క్యారెక్టర్ ఇచ్చినటువంటి హరినాథ్ రెడ్డి గారికి అలాగే నిర్మాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా వచ్చే సినిమాలాగా కాకుండా ఒక చిన్న మార్పు కోసం చేసిన అద్భుతమైన ప్రయత్నం అని చెప్తాను మాతృదేవ భవ సినిమాని. మనం అందరినీ ప్రేమిస్తాం, కన్నతల్లిని దేవుళ్ళ పూజిస్తాం. అలాంటి రోజుల్ని అలాంటి పరిస్థితులకి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అనే ఉద్దేశంతో మళ్ళీ అలాంటి రోజులు అలాంటి పరిస్థితులు మనందరం అలవాటు చేసుకోవాలి, అమ్మని పూజించాలనే ఒక అద్భుతమైన భావనతో తీసినటువంటి సినిమా మాతృదేవ భవ. ఇక ఈ సినిమాలో సుధగారితో వర్క్ చేయడం చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేర్చుకోవడానికి ఒక గురువు ఉన్నప్పుడు మనం మరింత బాగా మా పర్ఫామ్ చేయగలుగుతాం. ప్రతిరోజు సుధమ్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అండ్ ఇంకా అమ్మ పర్ఫార్మెన్స్ గురించి అంటే కొన్ని కొన్నిసార్లు ఆవిడ పెర్ఫామ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మేము ఏడ్ చేసేవాళ్ళం. అలాంటి సీన్స్ అంత అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీతో వర్క్ చేయడం. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్గా చేసినటువంటి హర్ష కానీ, చంద్ర, సత్య, సోని, కీర్తి గారు, మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఈ సినిమాలో చేయడం జరిగింది. ఆల్ ఆర్టిస్టులకి, ఈ బ్యానర్కి, మాతృదేవ భవ సినిమాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు. తప్పకుండా మంచి సినిమా ఇది. నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు, చూడవరపు వెంకటేశ్వరరావు గారు చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా నిర్మించారు ఈ సినిమాని. హరినాథ్ గారు చాలా చక్కగా తీశారు ఈ మూవీని. ప్రొడ్యూసర్ గారు ఏ హోప్తో ఆయనకి సినిమా అప్పగించారో అదే హోప్తో ఆయన ఫినిష్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది హీరోగా శ్రీనివాస్ గారు. చాలా బాగా చేశారండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు. ఇంకా ఫర్దర్గా మంచి మంచి మూవీస్ చేయాలి మీరు. అండ్ నేను వన్ ఆఫ్ ద మదర్కి ఒక సన్ క్యారెక్టర్. మేము ముగ్గురం, నేను చిన్న కొడుకుని, సురేష్ పెద్ద కొడుకు. హైట్గా ఉంటాడు కాబట్టి కొద్దిగా పెద్ద కొడుకు ఆయనకే ఇచ్చారు, కొద్దిగా ఆయనకంటే చిన్న. నేను చిన్న కొద్దిగా హైట్ తగ్గుండగా నాకు చిన్న కొడుకు ఇచ్చారు శ్రీహర్ష గారు. మా పేర్స్గా సత్యశ్రీ గారు, సోని గారు, కీర్తి గారు. సో అందరం త్రీ పేర్స్ మేము చెప్తాను రా ఫోన్లో ఉన్నాం. సో అందరం పేరుగా చేసాం. నిజంగా చాలా మంచి క్యారెక్టర్స్ మా ముగ్గురి. థ్యాంక్ యూ సో మచ్ హరినాథ్ గారు, వన్ ఆఫ్ ద మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఒక కామెడీ క్యారెక్టర్ కాకుండా ఒక సీరియస్ క్యారెక్టర్ నాది. ఒకటే ఒక ఇలాంటి కొడుకు క్యారెక్టర్ లైఫ్లో ఉండకూడదు, ఏ తల్లికి ఉండకూడదు, నిజంగా చెప్తున్నాను. నేను చేసేటప్పుడే చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. అందులో నేను పేరెంట్స్ని బాగా ప్రేమించే వ్యక్తిని. అలాంటి క్యారెక్టర్ నేను చేసేసరికి నాకు బాధ అనిపించేది. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో సుధా గారు పడిన కష్టాలు నిజ జీవితంలో ఏ తల్లి పడకూడదని కోరుకుంటున్నాను. అలాంటి క్యారెక్టర్ సుధా గారిది. అంటే ఒక కొడుకులే తల్లిని ఇబ్బంది పెడితే ఆ తల్లి ఇంకా ఎవరికి చెప్పుకుంటుంది సమాజంలో. అందుకే ఆ కొడుకును చాలా సుధా గారు నిజంగా షూట్లో ఉన్నప్పుడు సుధా గారు చేస్తుంటే చాలా నేనైతే ఏడ్చేసేవాడిని. ఒక రెండు సార్లు కన్నీళ్ళు వచ్చేసాయి. సినిమాని తెలుసు, అయినా మనకు తెలుసు సినిమాని, కానీ అమ్మ యాక్ట్ చేస్తుంటే నిజంగా ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అమ్మ మీతో వర్క్ చేయడం. నా ఫస్ట్ కాంబినేషన్ మీతో నేను వర్క్ చేయడం. ఇట్ వాజ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ 18th ఈ మంత్ 18th మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ ఆదరణ, మీ ఆప్యాయత ఈ సినిమాకి ఉండాలి. విత్ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తారు మూవీని. మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తారో తప్పకుండా ఒక మంచి సినిమా చూసామని ఫీల్ మీకు కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
నేను అంటే ఇప్పటి వరకు సిస్టర్ రోల్స్ అండ్ ఫ్రెండ్స్ రోల్స్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ టైం నేను కోడలుగా చేశాను, అది కూడా సీనియర్ యాక్టర్ సుధ గారి కోడలుగా. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు, హరినాథ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ చోడవరపు వెంకటేశ్వరరావు గారికి అండ్ ఎంఎస్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్ ఇక్కడ కూడా. సో అంటే నాకు ఫస్ట్ టైం నేను సుధ గారితో యాక్ట్ చేసినప్పుడు చాలా టెన్షన్ వచ్చింది, ఎలా చేస్తానో ఏంటో, మళ్ళీ ఏదైనా ఎక్కువ టేక్స్ తీసుకుంటే ఏమైనా సీరియస్ అవుతారా ఏంటని చాలా భయం వేసింది. బట్ అసలు ఎన్ని టేక్స్ తీసుకున్నా అంత నువ్వు చేయగలవమ్మా, పర్వాలేదు, నువ్వు సీరియస్ అవ్వు, కావాలంటే కొట్టు, నో ప్రాబ్లం అని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు సుధ గారు. సుధ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్ అండి, ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ఇంకా మీరు ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మాతృదేవోభవ అంటే నాకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ అండ్ మదర్ని నేను తిడుతున్నా అంటే చాలా ఏడిపించాను, చాలా నెగిటివ్ రోల్ అనే చెప్పాలి, బట్ క్లైమాక్స్లో మేము రియలైజ్ అవుతాము. బట్ అది చేస్తున్నంతసేపు నాకు కూడా చంద్ర గారు చెప్పినట్టు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను, నేను చెయ్యాలా ఇప్పుడు ఈ క్యారెక్టర్ అని చెప్పి సార్ని కూడా చాలాసార్లు వద్దు సార్ ఈ సీన్ వద్దండి అని అడగడం జరిగింది. అంటే ఆ టైంలో సుధ గారి ఎంకరేజ్మెంట్ కానీ హరినాథ్ గారి ఎంకరేజ్మెంట్ కానీ నాకు చాలా చాలా ఉంది. సో దానివల్ల మేబీ ఆ సీన్స్ బాగా చేయగలిగానేమో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది మాకు దక్కుతుంది అని, అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రీచ్ అవుతుందని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. మీరందరూ మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే మేము మాస్క్ వేసుకోలేదు, తప్పుగా అనుకోవద్దు, మా మొహం మీ ముందు కనపడాలని, మేము ఎవరో తెలియాలి కదా, అందుకే తప్పుగా అనుకోకండి, క్షమించండి. శ్రీ వాసవి మూవీస్ మాతృదేవో భవ, ఓ అమ్మ కథ. ఇంట్లో మనం తల్లిని ఎలా చూసుకుంటాం, లోకంలో లక్షలాది మంది కోట్ల మంది ఉన్నారు అమ్మ, అమ్మని అమ్మ అంటావు, అదే మామ అనొచ్చు, మమ్మీ అనొచ్చు, ఏదైనా పిలవచ్చు, ఆ పదం అమ్మ, అమ్మ అంటే లోకంలో ఒకళ్ళే, కన్న తల్లి ఒకళ్ళే ఉంటారు, అది సినిమా అవ్వనండి, రియల్ లైఫ్ అవ్వనండి, అమ్మ ఒకళ్ళే. అమ్మని మంచిగా చూసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన లైఫ్లో ఎంతో పైకి ఎదుగుదాం అనడానికి నిదర్శనం ఈ పిక్చర్ అండి. మనం ఎంత తిట్టినా ఎందుకమ్మా అని విసుక్కున్నా కూడా పోనీ, మన పిల్లలే కదా, ఏదో ఏదో కోపంలో ఉండుంటారు, ఏదో బాధలో మన అన్నారు అని సర్దుకుని పోయి పిల్లల్ని పోన్లేరా, బాధపడొద్దురా, ఎందుకమ్మా ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేయగలుగుతావు అని నన్ను ముందు మన అందరినీ ముందుకు తీసుకెళ్ళేది తల్లి. ఆ తల్లి క్యారెక్టర్ శ్రీవాసవి మూవీస్లో చోడవరపు వెంకటేశ్వరరావు గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు, అలాగే మన డైరెక్టర్ హరినాథ్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టుకుని నేను చేయగలుగుతాను అని నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఈవిడకి మార్కెట్ లేదని, ఈ క్యారెక్టర్కి మార్కెట్కి సంబంధం లేదండి, చెప్పే వాళ్ళకి మార్కెట్ గురించి తెలియదు, అందుకే వాళ్ళు అలా అని ఉంటారు. ఎందుకంటే మా గురుగారు కే బాలచంద్ర గారు చెప్పేవాళ్ళు, ఒక ఆర్టిస్ట్కి ఒక్క సీన్ చాలు, ఒక షాట్ చాలు, ఒకే ఒక ఎక్స్ప్రెషన్ చాలు, చేయగలిగితే ఆ పిక్చర్ ఎక్కడో వెళ్ళిపోతామా, ఆ క్యారెక్టర్ నిలబడుతుంది చాలు, నేను చేశాను అని నేను గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క సీన్ చాలు. అది నాకు గుర్తుకొచ్చింది ఇందాక ఆయన ఆ మాట అన్నప్పుడు, అందుకే ఈ మాట అన్నాను. సారీ అండి, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళకి ఇది చెప్పానని చెప్పండి, ఎందుకంటే అది వాళ్ళు చూసిన తర్వాత ఈవిడే కరెక్ట్ అన్నారు కదా. అంటే ముందు ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత ఆవిడ కాల్ షీట్లు మీకు దొరకమని చెప్పామండి, అందుకే అన్నాను వాళ్ళకి చెప్పండి అని. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుందండి, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. నిన్న నేను అత్తడు సినిమా చూసేటప్పుడు ఒక సీన్లో ఇంకా బాగా చేసుంటే బాగుండేది కదా,
అయ్యో తప్పు చేశాను కదా, ఇంతే ఎక్స్ప్రెషన్ ఇచ్చేనే ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అని అనుకునేది ఒక ఆర్టిస్ట్కు మాత్రమే దొరుకుతుంది. వాళ్ళకి తెలియదు బయట వాళ్ళకి. అలాంటిది ఈ మంచి క్యారెక్టర్ ఈ 40 ఇయర్స్లో ఈ 40 ఏళ్ల సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండి మొదటిసారి ఆమె చేశాను, కానీ అది క్లైమాక్స్ వరకు అది ఎవరు ఆమె అన్నది తెలియదు. క్లైమాక్స్లో ఆమె అంటే ఇద్దరు, కానీ నా క్యారెక్టర్ అనేది తెలిసి వస్తుంది. అది ఒక పక్కన పెట్టాడు. కానీ ఫుల్ ఫ్లెజ్గా మాతృదేవో భవ అమ్మ, అమ్మ మీద ఈ క్యారెక్టర్ తల్లి మీద ఉంటుంది అని నా మీద నమ్మకంతో ప్రతి ఒక్క డైలాగు మరుదూరు రాజా గారు ఆయన రాసేటప్పుడు తలుచుకుని రాశారంట. ఆయన నాకు పర్సనల్గా చెప్పారు ఆయన వస్తారు అనుకున్నాను. ఆయన పర్సనల్గా నేను పిలవాలనుకున్నాను, రాజాగారు క్షమించండి మిమ్మల్ని నేను ఫోన్ చేసి పిలవలేకపోయాను, సారీ అండి, సభాముఖంగా చెప్పుకుంటున్నాను మీకు సారీ చెప్తున్నా. నన్ను తలుచుకుని నేను పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాను, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా మాట్లాడతాను, ఎలా మాడ్యులేషన్ ఉంటుందా అని ఆయన మైండ్లో పెట్టుకుని ఒక్కొక్క డైలాగ్ రాశారట. ఆ నమ్మకంతో నాకు హరినాథ్ రెడ్డి గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ నమ్మకం మమ్ము చేయకూడదని ఫస్ట్ డే నేను అనుకున్నా. ఇందాక వెంకటేశ్వరరావు గారు అన్నారు ఎండలో నిలబడితే కష్టం కదా అని, అది ఎండ అనుకుంటే కదా మనం ఆ క్యారెక్టర్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి. ప్రేక్షకులు మనల్ని ఆ క్యారెక్టర్గా చూడాలి, నన్ను తల్లిగా చూడాలంటే నేను చేస్తే కదా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే సారీ అండి, సమయం తీసుకుంటున్నాను, సారీ. అలాగే వీళ్ళు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అయ్యో కొత్త వాళ్ళు ఎలా చేస్తారు, మంచి కథ దీన్ని ఒక షెడ్యూల్ చెప్పేసి ఆపేస్తారా, వీళ్ళు ముందు అడుగు వేస్తారా, ఇన్ని ఆలోచనలకు వచ్చాయి, చేయగలుగుతారా, ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే మనకి ఒక 2-3 ప్రొడక్షన్ జరిగిన తర్వాత అయితే ఒక నమ్మకం ఉంటుందండి. కొత్త వాళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళు చేయగలిగితేవే మంచిది, ఏదో కమర్షియల్ మూవీ చేస్తున్నామంటే ఓకే ఆపేస్తాం అనేది. ఇది కోట్లు పెట్టి మంచి పిక్చర్, కథ చాలా మంచి కథ, దీన్ని ముందు తీసుకెళ్తారా లేకపోతే ఒక షెడ్యూల్తో ఆపేస్తారా అన్న భయంతోనే నేను ఒకరోజు అడిగాను. హరినాథ్ గారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక సమయం ఒక 2 డేస్ టైం ఇవ్వండి ఆలోచించి చెప్తానని. 1 డే పట్టింది నాకు ఆ క్యారెక్టర్ ప్రతి సీన్లో నుంచి నేను బయటకు రావడానికి. ఓకే చెప్పేశాను, షెడ్యూల్కి వచ్చేసాం. ఫస్ట్ డే నా ముద్దులు కొడుకులు 4 ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, తర్వాత కదా 4 కోడలు, 3 పెద్దోడిని నేను తిట్టాలి కొట్టాలి, అంటే నేను కొట్టలేను. ఎప్పుడు ఈ పక్కన హస్బెండ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా విలన్ పక్కన ఉండి తనలు తింటమే మనకు అలవాటు, ఏడుపు కోపం కొడుకుని ఒక డైలాగ్ అంటాను. అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకంటే నేను ఒకప్పుడు కోడలే కదా ఆ ఇంట్లో, నాకు అత్తగారి ముందు నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు కొత్తగా కోడలుగానే వచ్చాను, ఇవన్నీ సమయం దాటి తల్లిగా అయ్యాను. అంటే ఒక కోడల్ని కొట్టడానికి నీకు అర్హత లేదు, తల్లిని ఏ మాట అన్నా నువ్వు భరించాలి. అది ఒక చిన్న ఉదాహరణ అండి, ఆడవాళ్ళకే అది తెలుస్తుంది. ఏదైనా బాధ ఉంటే అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పుకుంటాం, ఇప్పుడైతే మొబైల్ ఉంది అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా చేశారు, అమ్మ అలా చేశారు, అత్తగారు ఇలా చేస్తున్నారు, నా ఆడపడుచు ఇలా చేస్తుందని చెప్పుకుంటాం. అప్పట్లో అది లేదు, ఫోన్ చేయాలంటే ఎక్కడో ఎస్టీడీకి వెళ్ళాలి లేకపోతే ఊరు వెళ్ళేటప్పుడు అమ్మకి వెళ్ళి చెప్పాలి, అప్పుడు సర్దు చెప్పి ఇక్కడ పంపించేవాళ్ళు అత్తగారి ఇంటికి. ఇలా ఒక్కొక్క సీన్ జరుగుతూ ఉంటుంది. మంచి కొడుకులు అండి 4, చాలా మంచి కొడుకులు ఒక సమయం వరకువే, ఆ తర్వాత చాలా 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 మంచి వాళ్ళు అయ్యారు వీళ్ళు 4. వీళ్ళకి తగ్గట్టుగా కోడలు, ఇలాంటి కోడలు ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎందుకంటే లైఫ్లో లెసన్ దొరుకుద్ది, వీళ్ళకి అనుభవం దొరుకుద్ది అనమాట. నాకు ప్రతిరోజు 1000 పిక్చర్ల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా భయం వేస్తుంది. ఫస్ట్ షాట్కి వచ్చేటప్పుడు ఖాళీ చేతిలో ఇంకా షివరింగ్ పోదు, అయ్యో కరెక్ట్గా చేయగలగాలి, ఫస్ట్ టేక్ ఓకే అవ్వాలి, డైరెక్టర్కి అది నచ్చి కరెక్ట్గా చెయ్యాలి అని అది ఓకే అన్నంత వరకు నాకు భయం లోపల ఉంటూ అది చేయగలగాలి చేయగలగాలి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుందండి. అలాగే ఒక్క సీన్ నేను మర్చిపోలేను,
రెండో కొడుకు దగ్గర శ్రీహర్ష గురించి చెప్పాలి. చాలా మంచివాడు. నీకని ఒక రూమ్ ఇచ్చిన తర్వాత ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని మంచిగా చూసుకున్న తర్వాత వాడే అబద్ధం చెప్పి మూడో కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. వాడికంటే మంచివాడు మూడో కొడుకు. ఎంత మంచివాడంటే నువ్వు ఏమైనా చేసుకో, నా వరకు తీసుకురాకు, నన్ను విల్లం చేయకు, నేను మంచివాడే అంటే నీ కడుపున పుట్టాను కాబట్టి నువ్వు మంచిదానివి, నేను మంచివాడే అని మూడో కొడుకు. ఇంకా నాలుగో కొడుకు చెప్పాలంటే మొత్తం ప్రేమ అంతా వాడి మీదే ఉంటుంది. ఈ ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా నాలుగో కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ అటువంటిది, నేను ఇప్పుడు రివీల్ చేయలేను కానీ తన క్యారెక్టర్ అటువంటిది అండి. అందుకే నాలుగో కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటే ఈ పిల్లలు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే. కొత్త వాళ్ళంటే ఇలాంటి క్యారెక్టర్కు వాళ్ళు కొత్తగా ఉండుండొచ్చు. నాకు ఇలాంటి ఇంత ఫుల్ ఎమోషనల్ క్యారీ అవుట్ చేయడం ఫస్ట్ టైం. టైటిల్ రోల్ చేస్తున్నాం అంటే ఇంత నమ్మకం పెట్టుకుని మనకి ఇచ్చారు, కరెక్ట్గా చెయ్యాలి అని ఇన్ని మనసులో ఉండి చేస్తున్నాను. పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాము, మంచిగా చేసాము. రెండో కోడలు ఓకే, అన్నీ బాగానే ఉంది, ఎన్ని కష్టాలు అనుభవించాలో అనుభవించాం. అప్పుడు కూడా నేను పోని మన పిల్లలే కదా అని అనుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి మంచి పిల్ల అండి, నిజంగానే కొట్టడానికి చెయ్యెత్తి నేను కొట్టలేను, జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చింది. అని సీన్ చేయడానికి ముందు తను అడిగింది, అమ్మాయి ఇలా చేయాలనుకుంటున్నాను అని. ఒక్కప్పుడు నేను తనలాగా కొత్తగా వచ్చే అమ్మాయి. అప్పుడు మా బాలచంద్ర గారు చెప్పేవాళ్ళు, అంటే బాలచంద్ర గారు అంటే అందరికీ భయమే, ఆయన లేకపోయినా కూడా మహానుభావుడు, ఆయన లేకపోయినా కూడా ఆయన చూపించే దారిలో మేము నడుస్తున్నాం. ఇవాళ ఆయన గురించి తలుచుకుంటున్నాను. నేనున్నాను, నాలో నా పర్ఫార్మెన్స్లో నేను చేసే క్యారెక్టర్లో మా గురుగారు కనపడాలి. ఆయన అలాగే నేర్పించారు మాకు, ప్రతి షాట్ ప్రతి ఎక్స్ప్రెషన్ ఇలా చెయ్యాలని నేర్పించేటప్పుడు ఇది ఆ క్యారెక్టర్గా నువ్వు ఉండాలి అని నేర్పించారు. నేను అప్కమింగ్లో ఉండేదానే కదా, అప్పుడు కొత్తలో వచ్చేటప్పుడు అలాగే భయం వేస్తుంది కదా, అలాగే ఈ అమ్మాయి భయపడుతూ చేస్తుంది. మిగతా రెండు కోడలతో ఇద్దరు కోడలతో నాకు కొంచెం పెద్దగా అనిపించలే. చిన్నపిల్ల భయపడుతుంది, చిన్న షాట్. ఇప్పుడు మీకు తృప్తియేనా? ఆయన కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు. మనిషిని ప్రశాంతంగా బతకనివ్వరా, ఇది చెప్పాలి. తను సాఫ్ట్గా చెప్తుంది, తప్పుగా అనుకుంటారేమో. అంటే నాలో ఒక క్వశ్చన్, సమాధానం నేనే చెప్పుకున్నాను తర్వాత, ఏంటి మనం చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా, చేయగలుగుతా? ఎందుకంటే మాకు తెలుసండి, ఓకే ఓకే అనేవాళ్ళే చాలామందిని చూస్తున్నాం ఇప్పుడు. అదే ఆ మాట అనేసిందంటే మనం ఎందుకు చెప్తామని బాధ వస్తుంది. సరే చెప్పి చూద్దాం, ఒకవేళ అమ్మాయి చేయకపోతే డైరెక్టర్కి చెప్తాం అని. ఎందుకన్నా ముందు డైరెక్టర్కి చెప్పేద్దాం, ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని, ఒక చిన్న సజెషన్ అండి అని డైరెక్టర్ గారికి వెళ్ళి చెప్తే బాగుందమ్మా మీరు చెప్పమనండి అని. ఏమంటే నేను చెప్పే బదులు మీరే చెప్పండి, ఇంకా డైరెక్టర్గా మీరు చెప్పండి అన్నాను. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తే అమ్మాయి చేసినందుకు నాకు రియాక్షన్ నేను డబ్బింగ్లో చూసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి. నిజంగా నేనే అనుకున్నాను, నేనే నన్ను అప్రిషియేట్ చేసుకున్నా, సుధా చాలా బాగా చేశావు అని. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇందాక నేను చెప్పినట్టు ఒక్క షాట్ ఒక సీన్ చాలండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి ఒక్క షాట్ చాలు. అలాగే రైటర్ మరుదూరు రాజు గారు చెప్పాలి, ఆ ఒక్కొక్క డైలాగ్ చెప్పేటప్పుడు నాకు నిజమే లైఫ్లో మనం అనుభవించేది కొన్ని సీన్స్ నాకు మా ఇంట్లో జరిగినదే. ఆ సీన్ ఇక్కడికి వచ్చి అలాగే నేను చేస్తున్నాను అంతే, ఆ మైండ్లో పెట్టుకునే ఆ సీన్ అలాగే అవుట్పుట్ అలాగే వచ్చింది. కొన్ని షార్ట్స్ అయితే నాకే తెలియకుండా అందులో ఇన్వాల్వ్ అయ్యి బయటపడ్డా అనమాట. ఓ ఏడుస్తున్నాను, కట్ చెప్పింది డైరెక్టర్ కట్ చెప్పారా లేదా తెలియదు. కొన్ని సీన్స్ కొన్ని షార్ట్స్లో అయితే డైరెక్టర్ కట్ చెప్పడం కూడా మర్చిపోయి నేను ఏడుస్తూ సార్ కట్ చెప్పండి సార్ ఇంకెంతసేపు ఏడవాలండి ఇది కూడా చెప్పిన సమయం కూడా ఉంది. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసాం. ప్రతి చేసిన సుధక్కకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా మర్ది గారు హీరో గారు ఫస్ట్ మూవీ చేసినా కానీ ఏమి భయపడకుండా చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. అందరికీ హోల్ టీమ్ సురేష్ గారు, సోనియా గారు, చంద్ర గారు, సత్య గారు, మా హస్బెండ్ శ్రీహర్ష గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా బాగుంటుంది, చూసి అందరూ ఆదరించాలి అందరూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.